తక్కు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం యోహన్ రాసిన సువార్త ఏడు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఇందులో మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠము ఏంటంటే ఆయన నమ్మిన వారే ఆయన దగ్గరికి వెళతారు నమ్మనవారు పరలోకం పోరు ముప్పై ఒకటి నుంచి అవుతాను దయచేసి వినండి మరియు జనసమూహములో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన చూచిక్రియలు చేయునా అని చెప్పుకొనిరి జనసమూహము ఆయన్ను గూర్చి ఎలాగూ కొనుట పరిశీలు విని అప్పుడు ప్రధాన యాజకులను పరిశీలను ఆయనను పట్టుకొనుటకు బంట్రుతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును మీరు నన్ను వెదుకుదురు కానీ నన్ను కనుగొనరు నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రా రాలేర నేను అందుకు యూదులు మనము ఈయన కనుగొనుకున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోవచ్చున్నాడు గ్రీసు దేహస్తుల్లో చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేహస్తులకు బోధించున నన్ను వెదకరు కానీ నన్ను వెదుకుదురు కానీ కనుగొనరు ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తాములో తాము చెప్పుకొని దేవుని బిడ్డారా మనం చదివిన ఈ భాగములో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది ఏంటంటే యేసు ప్రభు ఆయన యూదులకు ప్రత్యక్షపరచుకున్నాడు ఎట్లా దేవుని కుమారుడుగా ఎట్లా దేవుడుగా ఎట్లా పరిపూర్ణ మానవుడిగా పరిపూర్ణ దేవుడిగా కానీ యూదులు ఆయన్ని నమ్మలేదు అందుకని ప్రభు అంటున్నాడు ఇక నేను నన్ను పంపిన వాని యొద్దకు వెళుతున్నాను నా పని పూర్తయింది అయితే మీరు నా యొద్దకు రాలేరు వేదికనను నన్ను మీరు కొనగొనరని చెప్పారు దేవుని బిడ్డ ఎన్నో దినాల నుంచి వాక్యం వినబడుతున్నను ఎన్నో రోజుల నుంచి ప్రభు నీకు ప్రత్యక్షం అవ్వాలని నీతో ఉండాలని నీ హృదయంలో ఉండాలని ఆయన నిన్ను వెదుకుతున్నను నీవు ఈ లోకములో పడి లోక ఆశల్లో పడి దేవునికి దూరం అవుతున్నావా అయ్యో ఆయన వస్తున్నాడు ఆయన నమ్మిన బిడలను తీసుకుని ఆయన రాజ్యానికి వెళతాడు ఆ తరువాత నువ్వు ఎంత వెదికినను ఏసయ్య కనబడడు కావాలనికీ భాగ్యం ఆయనతో ఉండాలని కష్టాలు కడగండ్లు కన్నీళ్ళు లేని పరలోకంలో నిలవాలని నీకు కోరికుందా అట్లయితే ఉన్న పాటున ఇప్పటికిప్పుడే ప్రభువా నువ్వు లేని బ్రతుకు నాకు వ్యర్థం లేని జీవితం నాకు వ్యర్థం ప్రతి క్షణము నీ స్పరిశ నాకు కావాలి నీ జీవం నాకు కావాలి అని ఆయన మీద ఆయన కృప మీద ఆధారపడేలాగా ఇప్పుడే ప్రభుని వేడుకుందాం ప్రభువా ఈ సమయంలో మేము చదివిన ఈ లేఖన భాగములో మీరు యూదులతో చెప్పారు నేను నన్ను పంపిన వాని యొద్ధకు వెళుతున్నాయి ఇక మీరు నా యొక్కకు రాలేరు నన్ను చూడరని అయ్యా నిన్ను నమ్మకపోతే నిన్ను విశ్వసించకపోతే నీ మీద ఆధారపడకపోతే మేము ఎప్పటికీ నీ దగ్గరికి రాలేము మా యొక్క పాపములు నీ మీద వేసుకొని నీ నీతి మాకు ఇవ్వడానికే శరీరదారిగా వచ్చిన విషయము ఎందరు విశ్వసించరో వారు నశిస్తారయ్యా ఎందరు విశ్వసిస్తారో వారు నిత్యజీవం పొందుతారయ్యా మీరే పునరుద్ధాన జీవము మీరే నయన జీవమై ఉన్నారు నేను నీ బిడలు ఆ జీవప్రదాత నిన్ను కలిగి జీవించడానికి నీ కృప మాకిచ్చి అనుక్షణము నీతో నీ రాజ్యములో ఉండే భాగ్యం మాకిమ్మని యేసు అడుగుచున్నాము తండ్రి అడుగుచున్న ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్